హిస్టరీ అని చెప్పారు. పూర్ణ ఇక్కడ పూర్ణ వెళ్ళిపోయిందా? హిస్టరీ అంటే గుర్తొచ్చింది. పూర్ణ సంగతి తర్వాత చెప్తాను, ముందు జయప్రద గారి సంగతి చెప్తాను. వాహిని స్టూడియోలో నేను ఎప్పుడో ఒక 20-30 ఏళ్ళ కింద అనుకుంటే సినిమా చేస్తాను. నేను కృష్ణ గారితో ఒక సినిమా చేస్తున్నాను, కృష్ణ జయప్రద. నైట్ 10:30కి షూటింగ్ అయిపోయింది, ప్యాకప్ చెప్పేసాము. ఆవిడ కార్ ఎక్కుతాను, ఎక్కితే వెళ్తా షేక్ హ్యాండ్ ఇచ్చింది నాకు. తర్వాత ఏం జరిగి ఉంటుంది చెప్పు. ఏం జరిగి ఉంటుంది తెలీదు. ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చాను, ఇట్లా చేయి పెట్టుకుని వెనకాల నుంచి ఎవరు లాగేస్తున్నారు నా చెయ్యి. వెనక ఎవడు లాగుతున్నాడు చూస్తే ఎవడు నా చెయ్యి అనుకుంటున్నాడు.
ఏంటంటే జయప్రద నా చేతిని ముట్టుకుంది కాబట్టి జయప్రద టచ్ వాడికి కావాలని అందుకే నా చేతిని ముద్దు పెట్టుకుంటున్నాడు. సో అంటే ఆర్టిస్టులకి ఎంత పిచ్ ఉంటుంది. పోనీ అతను అనామకుడు కాదు, అతను ఒక ప్రొడ్యూసర్, పేరందుకు కానీ పాపం అతను ఒక ప్రొడ్యూసర్, సినిమాలు తీస్తారు, తీసారు తర్వాత చాలా. అట్లాగే పూర్ణకు కూడా విచిత్రమైన రెండు సంఘటనలు జరిగినాయి, ఆమె గుర్తుందో లేదో నాకు తెలీదు. ఫస్ట్ టైం మొన్న నరేష్ సినిమా అప్పుడు అనుకోండి నేను కలిశాను, కలిస్తే షూ అయిపోయింది, ఆడియో ఫంక్షన్ అయిపోయింది, దిగి వెళ్ళిపోతున్నా పరిగెత్తుకుంటూ వచ్చింది. సార్ పొద్దున మన ఇద్దరం కలిసాం సార్ అన్నా. లేదమ్మా నేను కలలేదమ్మా. అదేంటి సార్ పొద్దున మాట్లాడుకున్నాం మనం, నేను మాట్లాడలేదమ్మా నాకు గుర్తులేదన్నా. సార్ మిస్టేక్ ఐడెంటిటీ, వెళ్ళిపోయాం. తర్వాత ఆవిడ మిస్టేక్ అయ్యింది, మళ్ళీ నేను ఒకసారి ఆమెను పొరపాటు చేస్తున్నాను. 100 ఇయర్స్ ఫంక్షన్ చేసాం మనం, సినిమా ఇండస్ట్రీ 100 ఇయర్స్ ఫంక్షన్ చేస్తే తను డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఉండింది, చేసింది, రిహార్సల్స్ అన్నీ చేసింది. తర్వాత ఆ అమ్మాయి తప్పు లేకుండా ఆ ప్రోగ్రామ్ ఎత్తేసాను నేను. నేను ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద హోల్ ప్రోగ్రామ్, ఎత్తేసాను. నెక్స్ట్ ఫంక్షన్కి వచ్చుతా ఉంది, నేను మిస్టేక్ అయిపోయి ఈ అమ్మాయి శ్రేయ అనుకుని, శ్రేయ ఆల్రెడీ ఒక డ్యాన్స్ చేసింది, అదే చాలా బాగా చేసావమ్మా, యువర్ పెర్ఫార్మెన్స్ వాజ్ సో గుడ్ అంటే, లేదు సార్ యువర్ క్యాన్సిల్ ఇట్ కదా, చేయలేదు కదా నేను, మళ్ళీ కవర్ చేసుకుని రిహార్సల్లో బాగా చేసేవాళ్ళు అని పంపించాను. సో ఐ మిస్టూక్ హర్ యాజ్ శ్రేయ. సో అపాలజీ. ఆ రోజు ఆవిడ చాలా బాగా చేసింది రిహార్సల్స్లో, ప్రోగ్రాంలో, కానీ అది దీంట్లో పెట్టలేకపోయాం, ప్రోగ్రాంలో పెట్టలేకపోయాం, సారీ ఫర్ దట్. ఇట్లా హీరోయిన్లకి చాలా ఫ్యాన్స్ ఉంటారు, లేకపోతే వాళ్ళకి ఉంటాయి. వాళ్ళ ట్యాంట్రమ్స్ మూలన, ఒకళ్ళ ట్యాంట్రమ్ మూలన ఈ అమ్మాయికి నష్టం జరిగింది ఆ రోజు. యాక్చువల్గా 100 ఇయర్స్ ఫంక్షన్లో ఉంటే రికార్డ్ హిస్టరీలో ఉండిపోయేది, ఆ అమ్మాయికి నిజంగా చరిత్రలో హీరోయిన్గా మిగిలిపోయి ఉండేది, ఆ బొమ్మ పెంగిలి ఉండేది. హీరోయిన్గా మిగిలినప్పుడు ఎట్లాగో ఉందనుకోండి, బట్ అన్ఫార్చునేట్గా ఇంకొక అమ్మాయి చేసిన తప్పుకి ఈ అమ్మాయికి కూడా దెబ్బ పడింది. ఇటువంటి కొన్ని జరుగుతున్నాయి, కొన్ని విచిత్రమైన సంఘటనలు నాకు గుర్తున్నాయి. హిస్టరీ అని సినిమాకి చెప్పారు కాబట్టి చెప్పుకుంటూ వచ్చాను. దెన్ కమింగ్ టు సువర్ణ సుందరి, ముగ్గురు సువర్ణ సుందరులు ఉన్నారు, ఎవరు సువర్ణ సుందరో తెలీదు, బట్ ముగ్గురు బ్యూటిఫుల్ గర్ల్స్. ఆవిడ గర్ల్ కాదు, ఆంటీ అయిపోయింది పాపం, బట్ వెన్ షీ వాజ్ ద యంగ్ షీ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ ఇన్ ఇండియన్ ఆన్ ఇండియన్ స్క్రీన్. సో వీళ్ళు ముగ్గురు చేసిన ఈ సినిమా సూర్య బాగా తీశాడు అనుకోండి, ఎందుకంటే ట్రైలర్స్ చూసాం. సో ఐ విష్ దెమ్ ఆల్ ద లక్, హోల్ టీమ్, లక్ష్మి ప్రొడ్యూసర్, వీళ్ళందరికీ, టీమ్ అందరికీ, అదర్ ప్రొడ్యూసర్స్ అందరికీ, ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ బి గోపాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. సువర్ణ సుందర ట్రైలర్ చాలా రిచ్గా ఉంది, చాలా బాగుంది. ఈ సినిమా మంచి హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో యాక్ట్ చేసిన జయప్రద గారు, పూర్ణ, సాక్షి, ఇంద్ర, రామ్, ఇంకా యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరికీ, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ హలో సాయికార్ కెమెరామెన్ ఈశ్వర్ గారికి, రెడ్డి గారికి, లక్ష్మి గారికి ఆల్ ద బెస్ట్. చాలా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తి. సూర్య సినిమా అబ్బాయి తపన ట్రైలర్లో తెలుస్తుంది. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, సూర్యకి ఇంకా మంచి చాలా సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు ఆ ఐడల్ తీసుకురాలేదండి, అందుకే ఈ ప్రాబ్లం. ఆ ఐడల్తోనే కదా రీసౌండ్ వస్తుందని చెప్పారు, అందుకే రీసౌండ్ లేదు ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఎంఎస్ఎన్ సూర్య గారు మాట్లాడతారు. అయితే సూర్య గారు మాట్లాడే ముందు రెస్పాన్స్ be frank, picture is good. Trailer is good. No, I know about picture. You have to accept.
pictures to make it's a big experience and more expensive movie and more time spending movie. Every small point director have to visualize. The cameraman must understand. The all technicians, 24 crafts, have to understand every pinpoint. Then only like these pictures we can bring out. In future, number of pictures will come like this. Why? Because everything is in our hands. Graphics, nothing, this thing. Those days, we used to take studios half year, 1 year, full year, full studios. Like that, we made so many sets with so much of cost. Those pictures, if we do today, it will cost more than 100 crores. Like this picture, it is possible to make with 10 crores also. But director is having more idea, and visuals also he made very well. Locations he has chosen very well. So, not only artist, not only subject, background also must be new. This is very new. This picture is very new. All glamorous heroines are acted very well. We have seen, including Sachi. In future, maybe I am doing one picture. She may act in that picture. So, I am very glad to be here. And Surya, no doubt, I can say proudly, you will stand long life. Thank you. Okay. ముచ్చటగా మూడో మాట్లాడవలసిందిగా అందరికీ నమస్కారం అండి. చాలా కాలం నుంచి ఒక రైటర్గా ఉంటూ ఉన్నాను. ఒక 10-15 ఇయర్స్ నుంచి చాలా పెద్ద బాధ ఉండేది, ఎప్పుడు బాంబే వెళ్ళినా ఏదో వర్క్ కోసం తెలుగు ఇండస్ట్రీ అని చెప్తే వాళ్ళు సౌత్ ఇండియా అని చెప్తే చెన్నై టెక్నీషియనా అని అడిగేవాళ్ళు. అది చాలా బాధగా ఉండేది ఎప్పుడు. దాని తర్వాత విజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడే వెళ్ళారు. ఆయన వెళ్ళి అక్కడ 2-3 సినిమాలు ఆయన ఇచ్చిన తర్వాత ఇప్పుడు మేము వెళ్తే అందరూ మమ్మల్ని తెలుగు ఇండస్ట్రీ అంటే హ్యాపీగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. అలాంటి విజేంద్ర ప్రసాద్ గారు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. థ్యాంక్ యూ. అండ్ ఒక డైరెక్టర్ ప్రౌడ్ ఎలా ఉంటుందంటే అండి, ఒక షార్ట్ తీస్తే చూసిన ఆడియోను ఒకరోజు మాట్లాడుకోవాలి, లేకపోతే ఒక ఆ థియేటర్లో ఇంప్రెస్ అవ్వాలి. బట్ ఒకే ఒక షార్ట్తో ఆల్మోస్ట్ 2 ఇయర్స్ మాట్లాడుకున్నామండి. అలాంటి డైరెక్టర్, అలాంటి షార్ట్ తీసిన డైరెక్టరే వి గోపాల్ సారు. చాలా సింపుల్గా ఉంటారు కానీ ఆయన షార్ట్లు మాత్రం ఒక రకంగా ఉంటాయి. ఆయన కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా మా దర్శకులు పెద్ద సాగర్ సారు. అండ్ ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ బాధ చెప్పుకోవాలన్నా మాకే ప్రాబ్లం అయినా చెప్పుకుంటే ఒక పెద్ద దన్ను నిలబడే ఇదే ప్రాబ్లం అండి. సెట్లో కూడా ఇదే ప్రాబ్లం నాకు, నన్ను చెప్పనివ్వరు వెనకాల నుంచి ఈ ఫైట్ మాస్టర్.
మాకు ధైర్యంగా నిలబడి ముందుకి నడిపించే మా తమ్మారెడ్డి సార్కి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ప్రతి డైరెక్టరు అంటే చాలా పెద్దవాళ్ళు, హిట్లు ఇచ్చిన డైరెక్టర్స్ అందరూ, ఎన్ని హిట్లు ఇచ్చినా వాళ్ళ లైఫ్లో ఒక్క సినిమా ఉంటుందండి టెక్నో మూవీ, వాళ్ళకి చాలా ఇష్టమైన టెక్నికల్ మూవీ ఒకటి ఉంటుంది. పెద్ద డైరెక్టర్లందరికీ, తెలుగు నుంచి హాలీవుడ్ వరకు అందరికీ, అలాంటి టెక్నో మూవీ ఫస్ట్ టైమే చేయడానికి నాకు అవకాశం దొరికింది. సువర్ణ సుందరి అనే సినిమా చాలా హ్యాపీగా ఉంది. మేము, మా టీమ్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఇద్దరు ఫ్రెండ్స్ అండి మేము, పంచపాండవులు టైపు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నాతో పాటు ఇంకొక ఇద్దరు, నలుగురు, పూర్ణ అని నా ఫ్రెండ్ ఒక ఆయన, సూరజ్ అనే ఒక ఫ్రెండు, అండ్ నాకు లెఫ్ట్ రైట్ ఒక ఇద్దరు డైరెక్షన్ డిపార్ట్మెంట్, నా మణి అండ్ మహేష్, ఐదుగురం. సినిమా చేసాము. ఎవ్రీ డే ఎవ్రీ టైం అందరూ కష్టపడి అయితే ఎవరూ పని చేయలేదు, ఎంజాయ్ చేస్తూనే చేసాము. ఈ మూవీ ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు టెక్నీషియన్ ప్రూవ్డ్ వాళ్ళకి మేము చూపించుకున్నాము, వాళ్ళంతా చాలా పాజిటివ్ ఎనర్జీ మాకు ఇచ్చున్నారు. ప్రోమో భాస్కర్ అని ఒక ఆయన ఉంటారు, ఇండస్ట్రీలో అందరికీ తెలిసి ఉంటుంది, తెలుస్తుంది, ప్రోమో భాస్కర్ ప్రోమోస్ కట్ చేస్తారు. ఆయన నాకు చాలా వెల్ విషర్గా ఉండి నా మూవీని మంచి షేప్ తీసుకురావడానికి చాలా హెల్ప్ అయ్యారు, అండ్ నా ఎడిటర్ ప్రవీణ్ పుడి మంచి ఎడిటింగ్ ఇచ్చారు. సాయి కార్తిక్, తన గురించి చెప్పే పని లేదు, తన మ్యూజిక్తో, అంటే ఈ నా కెమెరామెన్, వీళ్ళంతా నాతో ఒక మంచి సినిమాని చేయించారు, ఒక హిట్ సినిమాని చేయించారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ నా సువర్ణ సుందరి, నా లైఫ్లో ముగ్గురు సువర్ణ సుందరులు అండి, నాకు జన్మనిచ్చిన తల్లి, నాకు ఇండస్ట్రీలో నిలబెట్టిన నా చెల్లి అండ్ నా వైఫ్. అలాగే నా సినిమాలో ముగ్గురు సువర్ణ సుందరులు, జయప్రద మేడం, సాక్షి అండ్ పూర్ణ, వీళ్ళతో పాటు నా హీరోలు ఇద్దరు. వీళ్ళిద్దరు కాకుండా ఇంతకు ముందే మాట్లాడాము, ఇద్దరు హీరోల్లో రామ్, ఇంద్ర వాళ్ళు నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి ఎప్పుడు రమ్మంటే ఏం చేయమంటే చేసి ముందుగానే స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యి, అంటే ఎక్కడ కొత్త అనే ఫీల్ లేకుండా. రామ్ అయితే తను చాలా రోజులు జాబ్కి సెలవు పెట్టి నాతోనే ట్రావెల్ అయ్యారు. ఇంద్ర ఎనీ టైం, నాకు వీళ్ళంతా కోఆపరేషన్తో మీ సినిమా చేసాము. షూర్ ఈ సినిమా చాలా బాగా వచ్చింది, అంటే బాగా వచ్చింది అని అందరం డిసైడ్ అయ్యాం కాబట్టి ఇప్పుడు రిలీజ్కి పోబోతున్నాం, లేకపోతే 2 ఇయర్స్ కాదు ఇంకో 1 ఇయర్ అయినా దానికోసం వెయిట్ చేసి ఉండేవాళ్ళం. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ అయినా దానికి ఒక ఇంపార్టెన్స్ ఉండే సినిమా ఇది. ఇలాంటి అవకాశం మళ్ళీ నాకు ఇంకెప్పుడు రాదు. ఇంకా పెద్ద సినిమాలు తీయచ్చు, కమర్షియల్ మూవీస్ ఎన్న తీయచ్చు, కానీ ఇలాంటి సినిమా తీయడానికి అవకాశం రాదు ఎవరికి. నాకు వచ్చింది, ఇట్స్ ఏ స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ, రోలర్ కోస్టర్ ప్లే స్క్రీన్ ప్లేతో ఉంటే సినిమా అంతా. సో మంచి అవుట్పుట్ తీసుకొచ్చాము. అండ్ నా ప్రియమైన శత్రువులు, నా సీజీ డిపార్ట్మెంట్, వాళ్ళ వల్లే 1 ఇయర్ సినిమా లేట్ అయింది, వాళ్ళ వల్లే సినిమాకి చాలా హైప్ కూడా వచ్చింది. రేపు పొద్దున్న థియేటర్లో కూడా ఒక చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ వాళ్ళ వల్లే వస్తుంది. నా పక్కనే ఉన్నారు, సీజీ చాలా మేజర్ రోల్ ఈ సినిమాలో ప్లే చేస్తుంది. నా ఇద్దరు హీరోలతో పాటు ఇంకొక హీరో ఈ సినిమాలో, ఒక బటర్ఫ్లై, సీతాకోకచిలుక. మీరు మనకి ఒక సీతాకోకచిలుక చూస్తేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అలాంటిది కొన్ని వేల సీతాకోకచిలుకలు మీకు సినిమాలో ఒక మంచి అనుభూతిని
కలిగిస్తాయి. కంపల్సరీ ఈ సినిమా ఇంతవరకు తీసుకొచ్చాము, ట్రైలర్ వరకు వచ్చింది అండ్ ప్రేక్షకుల్లోకి త్వరలోనే వెళ్తుంది. డెఫినెట్లీ షూర్ మళ్ళీ ఒక విజయంతో మీ ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం మాకు దొరుకుతుందని, మాకు ఆశీర్వాదం ఇచ్చిన మా పెద్దలందరి ఆశీర్వాదంతో, మీ అందరి సపోర్ట్తో, మీడియా ఎంకరేజ్మెంట్తో మేము మళ్ళీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఒకసారి ప్రొడ్యూసర్ లక్ష్మి గారిని కూడా, ప్రొడ్యూసర్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. అండ్ చాలా ఓపిక్గా చివరి వరకు వెయిట్ చేసినటువంటి డైరెక్టర్స్ త్రిమూర్తులు లాంటి మా ముగ్గురు గెస్ట్లకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.